గత 42 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తూ అధికారంలో ఉన్నా లేకున్నా సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నామని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి తనకు టికెట్ కేటాయించాలని కోరుతూ దరఖాస్తును హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయకు అందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇతర పార్టీలు ఆధిపత్యం చెలాయించాయని ఈసారి వేములవాడ నుంచి పార్టీ తరపున ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు నాయకులు కృషి చేయాలన్నారు. పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న తనకు వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య, ఎంపీపీ బండ మల్లేశం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపు బాలరాజు, పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, మండల అధ్యక్షులు ముంజం శ్రీనివాస్, పోలిసిటి రాకేష్, రూరల్ అధ్యక్షులు జక్కుల తిరుపతి, ఎస్సీ మోర్చా నాయకులు సంటి మహేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు కృష్ణస్వామి, మిరియాల్ కార్ బాలాజీ, ఎర్ర మధు, సురుపు వెంకట్, సగ్గు రాహుల్, ఎగుర్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతాప్ రామకృష్ణ గారి నాయకత్వంలో వేములవాడ శాసనసభ ఎన్నిక కోసం ఈరోజు పార్టీ శ్రేణులందరము ప్రతాప్ రామకృష్ణ గారి నాయకత్వంలో వారికి ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తు కోసం హైదరాబాద్ బయలుదేరుతున్నాం. 40 సంవత్సరాలుగా పార్టీ కోసం పార్టీ కష్టించి కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపి మరి ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి పార్టీని పరిచిపరిచిన నాయకత్వం ప్రతాప్ రామకృష్ణ గారిది కాబట్టి వెంటనే వారికి ఈ వేములవాడ సీటు కేటాయించి మరి ఈ ప్రజల మనలను అందుకునే విధంగా మరి వారు ఉన్నారు కాబట్టి మరి రాష్ట్ర నాయకత్వం ఆలోచించి టికెట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ప్రత్యేకమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారం కోసం కాకుండా దేశ రక్షణ కోసం లేకుంటే సంస్కృతి సాంప్రదాయాలు హిందూ ధర్మాన్ని కాపాడకోసం చేసే ప్రయత్నం చేస్తుందో బీజేపీ. 45 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తాం. 42 సంవత్సరాల నుంచి కూడా అధికారం కోసం ఎవరు పనిచేయలేదు. కొంతాది మంది కార్యకర్తలు ఈ సిద్ధాంతం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశం బాగుండాలి, ఈ ధర్మం ఉండాలి పనిచేస్తూ ఉన్నాం. సరే, టికెట్ ఎవరికి వస్తుంది, నాకే వస్తుందా, ఇంకోలకు వస్తుందనే సమస్యగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో గెలవాలి. అంటే కొన్ని వేలాది మంది కార్యకర్తలు ఎదురు చూపలేదు, ఎప్పుడు గెలవలేదు. ఆఖరించి నక్సలైట్ పార్టీ కూడా ఇక్కడ గెలిచింది ఈ వేములవాడ అసెంబ్లీ. మరి ప్రజల ఆలోచన విధానం నేను కూడా మరొకసారి చెప్తాను, ఈ దేశ రక్షణ కోసం ఈ ధర్మం బాగుండాలని భారతీయ జనతా పార్టీ పద్ధతి. పార్టీ నిర్ణయం ఏదైనా కానీ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి చేస్తూ ఉంటాం. కొట్టపాటికి వెళ్ళి క్రమశిక్షణ వేరే కానీ చీప్ పాలిటిక్స్ మాకు రాలేదు. మాకు టికెట్ వస్తుంది, ఓటీ మనం తిరగడం లేదు. పార్టీ అధిష్టానమే ఫైనల్, ఎవరో తిరగ పువ్వు గుర్తుకోవడమని చెప్తాను అభ్యర్థుల సంఘం తర్వాత. మరి ఇవన్నీ కూడా కార్యకర్తలు ఇంతకు చెప్పిన 42 సంవత్సరాలు పనిచేస్తున్నామంటే ఆ సిద్ధాంతం ఒక గొప్పతనం. నాలాంటి లక్షలాది మంది కార్యకర్తలు ఏమాత్రం పదవులు లేకుండా ఒకవేళ సంఘం తీసుకుంటే ఏపీ తీసుకుంటే అనేక బలిదానాలకు వచ్చి ఈ సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని ఈ నియోజకవర్గంలో టికెట్ ఎవరికి వచ్చినా మనందరూ కూడా ఈసారి ఖచ్చితంగా కూడా వేమరాడ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన ప్రజలకు